హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ క్రిస్పీ క్రంచీ క్విక్ అండ్ ఈజీగా అయిపోయేటువంటి బియ్యం పిండి చక్రాలు. చక్రాలు కారపూస అందరూ చేసేదే, అందరికి తెలిసిందే. కానీ ఈ కొలతలు చేస్తే తక్కువ నూనె పీలుస్తాయి, ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి. అసలు వంట రాని వారు కూడా ఈ పద్ధతిలో ఈజీగా చేసేయచ్చండి, తిన్న కొద్ది తినిపించేలా చేస్తాయి. లెట్స్ స్టార్ట్. బై ది వే ఫ్రెండ్స్, కమెంట్ సెక్షన్ లో చాలా మంది క్వారంటైన్ టైంలో మీరు ఎలా షూట్ చేస్తున్నారని అడుగుతున్నారు. నేను ఏ షూటింగ్స్ ప్రస్తుతం చేయట్లేదండి, నేను కూడా మీలాగా ఇంట్లోనే ఉన్నాను. నేను షూటింగ్ చేస్తే 5-6 ఉండాలి. ప్రొఫెషనల్ షూటింగ్ అంటే ప్రొఫెషనల్ షూటింగే. సో ఈ టైంలో అది పాసిబుల్ కాదు, నో షూట్స్. ఇవన్నీ కూడా ఎప్పుడో షూట్ చేసిందండి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రెసిపీ నేను 2019 జనవరిలో షూట్ చేసింది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. లెట్స్ స్టార్ట్. క్రిస్పీ చక్రాలకి పర్ఫెక్ట్ కొలత అంటే 1/2 కిలో బియ్యానికి 50 గ్రాముల మినపప్పు తీసుకోవాలి, మెత్తగా మరాడించాలి. ఇదే మీరు కేజీ కొలతల్లో తీసుకుంటే కిలో బియ్యానికి 200 గ్రాముల మినపప్పు. మీరు ఏ కప్పుతో కొలత తీసుకున్నా కప్పుకి 1/5 మినపప్పు ఉండాలి, అంతే. పిండిగాని మీరు మిక్సీలో ఆడించుకున్నట్లయితే బాగా జల్లించాలి. ఇప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ వాము నలిపి వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి బాగా కలపండి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోండి. గుర్తుంచుకోండి, మరీ గట్టిగా కలిపితే మాత్రం చక్రాలు అస్సలు నూనె పీల్చక అట్టముక్కల్లా ఉంటాయి. నాకు మాత్రం అస్సలు నచ్చదు. కాస్త మెత్తగా కలుపుకుంటే పర్ఫెక్ట్ గా అనిపిస్తాయి నాకు. మీకు ఎలా నచ్చితే అలా ఒత్తుకోండి. ఇప్పుడు ఇలాంటి పెద్ద రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్ పెట్టి చక్రాల గిద్దలో నూనె రాసి పిండి ముద్ద పెట్టి సీల్ చేసేయండి. తర్వాత తడి చేసుకున్న ఆకు లేదా నూనె రాసిన ప్లేట్ మీద ఇలా చిన్న చిన్న చుట్టలు చుట్టుకోండి, లేదా మామూలుగా పెద్ద చుట్ట నూనెలోనే ఒత్తేసుకోవచ్చు. నూనె బాగా వేడెక్కాక మాత్రమే మంట పూర్తిగా తగ్గించి చక్రాలన్నీ వేసేయండి. ఆ తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోకి పెట్టి క్రిస్పీగా వేపుకొని తీసుకోండి. నూనె వేడెక్కకుండా వేస్తే నూనె లాగేస్తాయి. హై ఫ్లేమ్ మీద లేదా విపరీతమైన వేడెక్కిన నూనెలో వేస్తే రంగు వస్తాయి, కానీ మెత్తగా వస్తాయి. ఒక్కటే గుర్తండి, చక్రాలు వేపుకొని ఒక్కసారి నూనెలో నుంచి పైకి లేపాక చేత్తో నొక్కితే తెలిసిపోతుంది ఏమాత్రం ఎంత క్రిస్పీగా వేగాయి అన్నది. చక్రాలు వేడి మీద కాస్త మెత్తగా అనిపించవచ్చు, కానీ చల్లారాక గట్టిపడిపోతాయి. వీటిని పూర్తిగా చల్లారాక డబ్బాలో పెట్టుకుంటే కనీసం 15-20 రోజుల పాటు నిలవుంటాయి. అప్పటిదాకా మీరు ఉంచొద్దు. బాగున్నాయి కదా చూడడానికి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి. బై ది వే, మీరు విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.